హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు జిఎన్ఎల్ మోస్ట్ అవైటింగ్ మూవీ ట్రిపులర్ని చూసేందుకు వరల్డ్ వైడ్గా సినిమా అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈ సినిమాని జనవరి ఏడున విడుదల చేస్తున్నట్టు ప్రకటించి ప్రమోషనల్ ఈవెంట్స్కు ఇరవై కోట్లకు పైగా ఖర్చు చేసింది అంతా సవ్యంగా జరిగితే ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేది కానీ కరోనా ప్రభావంతో సినిమా విడుదల మరోమారు వాయిదా పడింది అసలు ఆర్ ఎప్పుడు రిలీజ్ కానుందని చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతోంది ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఆర్ చిత్ర యూనిట్స్ అభిమానులకు శుభవార్త చెప్పింది విడుదలకు రెండు తేదీలు ప్రకటించింది ఈ సినిమాని మార్చ్ పద్దెనిమిదిన కానీ ఒకవేళ అప్పటికి పరిస్థితులు సర్దుకోకపోతే ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన కానీ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవి ఎంటర్టైనర్మెంట్ వెల్లడించింది కరోనా మహమ్మారి శాంతించి పరిస్థితులు సర్దుకున్నప్పుడు తమ చిత్రాన్ని విడుదల చేస్తామని ఓ ప్రకటన చేసింది యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్న సమయంలో కాకుండా అన్ని థియేటర్లు తెరుచుకొని పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నప్పుడు రిలీజ్ చేయడం మంచిదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది ఈ రిలీజ్ డేట్స్పై అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు ఈసారైనా చెప్పిన డేట్కు వస్తారా అని కొందరు మాకు అనుమానమే దొరా అంటూ మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలంటూ కొందరు అభిమానులు చిత్ర యూనిట్ను విజ్ఞప్తి చేస్తున్నారు విజువల్ వండర్గా తెరకెక్కించిన ఈ సినిమా ఏ నిమిషంలో అయితే స్టార్ట్ చేశారో తెలియదు కానీ షూటింగ్ పూర్తి చేయడానికే మూడు సంవత్సరాల సమయం పట్టింది అంతేకాకుండా కొన్ని వివాదాలు కూడా ఈ సినిమాను చుట్టుముట్టాయి కొమరం భీం చరిత్రను వక్రీకరించారంటూ తెలంగాణలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు ఏపీలో కూడా అటువంటి వివాదం చోటు చేసుకుంది అల్లూరు సీతారామరాజు చరిత్రను వక్రీకరించిన కారణంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు అల్లూరు యువజన సంఘం తెలిపింది ఈ వివాదాలు కూడా త్వరగా సమసిపోయి ట్రిప్లార్ అనుకున్న సమయానికి విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అలియా భట్ ఒలిపియా మోరిస్ అజయ్ దేవగన్ నటించారు దాదాపు నాలుగు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాకి కిరవాణి సంగీతాన్ని అందించారు మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం జీఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ నేను మీ జ్యోతి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ ఛానల్